ఎక్కడికెళ్ళినా ఇంతేనా, కాస్తైనా చేంజ్ కావాలి కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా హెయిర్ని డ్రెస్అప్ చేసుకుంటే కత్తర్ నాకుంటుంది. అందుకనే ఇవాళ నా వీడియోలో ఈజీగా ఫటాఫట్ తక్కువ టైంలో మనకు మనమే ఎంత బాగా హెయిర్ డ్రెస్ చేసుకోవచ్చో నేనున్నాను కదా, నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను చూపించబోతున్న ఫస్ట్ హెయిర్ స్టైల్ ఏంటంటే, దీనికి కావాల్సింది కోంబ్ అండ్ జస్ట్ 2-3 పిన్స్, నార్మల్ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్. సో ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే, నేను సైడ్ ఇట్లా బ్రేడ్ తీసుకొని ఇక్కడ నుంచే తీసుకొని ఫిష్ బ్రేడ్ చేసుకుంటాను అన్నమాట. జనరల్గా ఈ హెయిర్ స్టైల్ మనం సినిమాల్లో చాలా హీరోయిన్స్కి చూస్తూ ఉంటాం, కానీ ఇది ఫలానా అన్నది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను అదేంటో మీకు చేసి చూపించబోతున్నాను అన్నమాట. నాకు చాలా సిల్కీ హెయిర్ అండ్ కట్స్గా ఉంటుంది, కాబట్టి మధ్య మధ్యలో కొన్ని పిలకలు వచ్చేస్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ అండ్ షో ఇట్ టు యూ. ఓకే, అసలు ఫస్ట్ దువ్వెను కూడా వాడక్కర్లేదు, జస్ట్ విత్ యువర్ ఫింగర్స్ ఇట్లా జస్ట్ ఇక్కడ కొంచెం తిప్పండి. మీరు తీసింది లైక్ దిస్, ఎస్ దట్స్ ఇట్. సో ఇలా తీసిన తర్వాత పిన్స్ పెట్టేసుకోవాలి. ఇది సెక్యూర్ చేసిన తర్వాత ఈ హెయిర్ని మొత్తం తీసుకొచ్చి ఇట్ సైడ్ వేసుకోవాలన్నమాట. సో చిక్కులు ఏమీ లేకుండా ప్రాపర్గా కోమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉంటుంది అసలు టెక్నిక్ అంతా. జనరల్గా మనం జుట్టు అల్లుకునేటప్పుడు 3 పాయలు తీసుకుంటాం కదా, ఈ ప్లాట్కి 2 పాయలు చాలు. ఈక్వల్గా ఇట్లా 2 పాయలు తీసుకొని ఒకటి ఈ డైరెక్షన్ నుంచి, ఒకటి ఆ డైరెక్షన్ నుంచి అట్లా అల్లుకోవాలి. లైక్ ఒకటి ఇట్లా తీసుకొని ఈ డైరెక్షన్, మళ్ళీ ఇందులోంచి ఒక పాయ తీసుకొని ఈ డైరెక్షన్, అట్లా కింద దాకా అల్లుకుంటూ వెళ్ళాలి. 1 ఫ్రమ్ దిస్ సైడ్, 1 ఫ్రమ్ దిస్ సైడ్. సో లాస్ట్లో ఇలా వచ్చిన తర్వాత చూసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో దాన్ని టై చేసేసేయండి. చిక్కులు లేకుండా ఉంటే చూసుకుంటే చాలు, 5 అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్. మొత్తం మన ఫింగర్స్తోనే చక్కగా హెయిర్ని ఒక సైడ్కి తీసుకొచ్చి పిన్స్ పెట్టేసేసి అండ్ బ్యూటిఫుల్గా ఇలా అల్లుకుంటే బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ రెడీ. దిస్ ఇస్ హెయిర్ స్టైల్ నంబర్ 1, ఫిష్ టెయిల్ బ్రేడ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ థమ్స్ అప్ ఒకటి ఇవ్వండి. మీకు నేను చూపించబోయే హెయిర్ స్టైల్స్లో మీరు ట్రై చేసి మీకు బాగా అనిపించింది ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ అప్ టు మై నెక్స్ట్ హెయిర్ స్టైల్, ఇది పార్టీ వేర్ హెయిర్ స్టైల్. ఫటాఫట్ చేసేసుకోవచ్చు, డెడ్ ఈజీ, పిచ్చ ఈజీ అంటే పిచ్చ ఈజీ. ఎంత ఈజీ అంటే, ఇందాక నేను పెట్టిన సెటప్ అంటే జస్ట్ ఇట్లాగా వేళ్లతో మాత్రమే లాగి టై చేసి పిన్స్ పెట్టేశాం కదా, ఆ లుక్ని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మీ ఫింగర్స్ని తీసుకొని మధ్యలోంచి ఇక్కడ నుంచి మాత్రమే మనం ఇప్పుడు అల్లబోతున్నాం అన్నమాట.
ట్రస్ట్ మీ, వాల్యూమ్ ఎక్కువ లేని వాళ్ళకి కూడా ఈ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి అనుపమ పరమేశ్వరన్ హెయిర్ స్టైల్ సగానికి సగం సినిమాల్లో ఇదే నిజంగా. కావాలంటే హెయిర్ స్టైల్ అంతా అయిపోయిన తర్వాత మీరే అంటారు. సో దిస్ ఇస్ ఆర్ సెకండ్ మెస్సీ బ్రెడ్ హెయిర్ స్టైల్. సో ఫస్ట్ ఇక్కడ మిడిల్ నుంచి ఇలా ఒక పార్టీషన్ తీసుకున్న తర్వాత మూడు పాయలు చక్కగా అల్లుకోవాలి. పాయ పాయకి దువ్వాలి అంటే గుదరావు. ఆ రోజులు పోయాయి. ఎప్పుడు ఫుల్ ఎంత రేగిపోయినట్టుంటే అంత సూపర్ అన్నట్టు. ఒకటి రెండు అల్లికలు ఇలా అల్లిన తర్వాత నెక్స్ట్ ఈ మూడు పాయల్లో ఇటువైపు నుంచి పాయను కలుపుకోవాలి, అటువైపు నుంచి పాయను కలుపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేశాను కదా, ఇప్పుడు ఇటు నుంచి పాయను తీస్తున్నా. సో నౌ ఇక్కడ నుంచి ఈ పాయను తీసి ఒకటి ఇలాగా దాంట్లో కలుపుతున్నాను. మీకు ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా అల్లుకోవచ్చు. లేదు మధ్యలోనే చాలు అని అనుకుంటే మీరు అక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇలా అల్లేసుకున్న తర్వాత మనం అల్లిన పార్ట్స్ ఉంటాయి కదా, సైడ్ నుంచి లాంగి తీసి అల్లాం కదా, వాటిని ట్వీక్ చేయాలి. ట్వీక్ చేయడం అంటే జస్ట్ కొంచెం పైకి లాగాలన్నమాట. అలాగా పైనుంచి కింద దాకా కొంచెం లాగుతూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది సన్నటి జుట్టు ఉన్న వాళ్ళకి. సో ఇట్లాగా బాగా ట్వీక్ చేసుకున్న తర్వాత ఇవి నార్మల్ హెయిర్ యాక్సెసరీస్, మనకి ఎలాంటి షాప్స్లో అయినా దొరుకుతాయి. వీటిని కనుక ఇదే హెయిర్ స్టైల్ యూస్ చేసి మీరు ఏదైనా పార్టీస్కి వెళ్ళాలనుకుంటే చక్కగా ఈ హెయిర్ యాక్సెసరీస్ని యూజ్ చేసుకొని మీ హెయిర్ని మీరు డ్రెస్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, దట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ బ్యూటిఫుల్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఇలా అయినా వదిలేయచ్చు, లేకపోతే నేను ఈ యాక్సెసరీస్ పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ మై సెకండ్ హెయిర్ స్టైల్. చాలా సింపుల్గా ఎలిగెంట్గా నీట్గా అనిపిస్తుంది కదా. క్యాజువల్ చుడిదార్స్కైనా పార్టీ వేర్ లుక్కైనా దేనికైనా సెట్ అయ్యే ఈ హెయిర్ స్టైల్ ఇస్ హెయిర్ స్టైల్ నంబర్ టూ. సో టూ హెయిర్ స్టైల్స్ అయిపోయినాయి కాబట్టి థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి వాల్యూమ్నెస్ పోనీటైల్ కోసం బ్యూటిఫుల్గా ఉండబోతుంది. నేను ఈ హెయిర్ స్టైల్ కోసం చాలా ట్రై చేశాను, చాలా ఏళ్ళు ట్రై చేశాను, కానీ నాకు ఒక చిన్న టెక్నిక్ మిస్ అయ్యేదాను అనమాట. ఆ టెక్నిక్ ఏంటో నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ థర్డ్ హెయిర్ స్టైల్ వాల్యూమ్నెస్ పోనీటైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్కైనా, వెస్ట్రన్ డ్రెస్సెస్కైనా, సింపుల్ చుడిదార్స్కైనా సూపర్ డూపర్గా సూట్ అవుతుంది ఈ లుక్. దీనికోసం ఫస్ట్ మనం ఇలాగ జస్ట్ ఈ ఫింగర్స్తో పై పార్ట్ వరకు పోనీ టై చేసుకోవాలి.
రబ్బర్ బ్యాండ్ టై చేసేసుకోండి. ఇప్పుడు మనం టై చేసిన ఆ సెక్షన్ మనకి ఇబ్బంది లేకుండా దాన్ని పైకి టై చేసేద్దాం. మీరు టై చేయకపోయినా ఇట్ యాక్చువల్లీ డజంట్ మ్యాటర్, కాకపోతే మనకి అడ్డు రాకుండా ఉండడానికి నేను అలా టై చేశాను. దాని తర్వాత మిగిలిన హెయిర్ అంతా పైకి లాగి అక్కడ దాన్ని సెక్యూర్ చేయాలి. ఓకే, మాక్సిమం మనం ఎంత పైకి లాగగలమో అక్కడ పెట్టాలన్నమాట. ఓకే, ఎప్పుడు నేను హెయిర్ స్టైల్ ట్రై చేసినా కిందే పెట్టేసేదాన్ని సెకండ్ హెయిర్ స్టైల్, సెకండ్ పోనీని, అందుకని లుక్ అస్సలు రాదు. బాగా పైకి లాగి అక్కడ పెట్టాలి దాన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పోనీని వదిలేద్దాం. ఇప్పుడు మీకు రెండు పోనీస్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ పై పోనీ ఉంది కదా, ఈ పై పోనీని టూ హాఫ్స్ చేసి కింద పోనీని సెక్యూర్ చేయాలి. అంటే ఈ రెండు పాయల మధ్యలో కింద పోనీని మనం టై చేయబోతున్నాం. సో ఇలాగా వాల్యూమ్నెస్ పోనీ టైల్ అయిపోయిన తర్వాత ఐదర్ యూ కెన్ లీవ్ దిస్ వే, ఆర్ ఇలాగా కొంచెం తీసి ఇట్లా కొంచెం తీసి దీన్ని చక్కగా మనం కర్ల్ తిప్పుకోవచ్చు కూడా. ఇలా అయినా వదిలేయచ్చు, లేకపోతే కలర్తో చక్కగా ఇట్లా కర్ల్స్ తిప్పుకున్నా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్స్ ఇట్, వాల్యూమ్నెస్ పోనీటెయిల్ మోడల్ నంబర్ 3 రెడీ. ఇప్పటివరకు నేను చూపిస్తున్న హెయిర్ స్టైల్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. మీకు అక్క నచ్చితే ఒక థమ్స్ అప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ లో మీకు అక్క డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఖచ్చితంగా మీకు అక్క డౌట్స్ ఉంటే నాకు మీరు మెసేజ్ చేయండి, అండ్ వీలైతే నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ హెయిర్ లుక్ అన్నమాట, నిజంగా కర్ల్స్ 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 గా ఉంటే ఎంత బాగుంటుందా అని నాకు తెలిసి ప్రతి అమ్మాయి కూడా ఊహించుకుంటుంది, కలలు కంటుంది అలాంటి లుక్ కోసం. ప్రతి సారీ సలూన్ కి పరిగెత్తాలంటే చాలా కష్టం. అందుకనే యూజువల్ గా మన దగ్గర స్ట్రైట్నర్స్ ఉంటాయి కదా, సో స్ట్రైట్నర్ తోనే కర్ల్స్ ఎలా తిప్పుకోవచ్చో నేను చూపిస్తాను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం మెంటల్ గా, ఒక్కసారిగా రాదు బట్ దట్స్ ఓకే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ యూ విల్ బి పర్ఫెక్ట్ అని అర్థం చేసుకోండి. సిట్ కామ్, be relaxed, and then let's start it. First manam hair ki heat apply chestunnam kabatti kachithanga dani manam style chestunnam kabatti aa cheskunna style lo nilavalante hair mousse apply cheyali. And any heat one straight styling ki sambandhichi కలర్ ఏ కానీ ఐనింగ్ మిషన్ ఏ కానీ ఏది యూజ్ చేసుకున్నా, ఇంక్లూడింగ్ బ్లో డ్రైన్ ఏది యూజ్ చేసుకున్నా, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఫస్ట్ హెయిర్ కి అప్లై చేసుకోవాలి. సో హెయిర్ మూస్ అండ్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే.
పూస్ అన్నమాట ఇది. సీ దట్ ఇది స్కాల్ప్ కి అంటకుండా రెస్ట్ ఆఫ్ ది హెయిర్. హెయిర్ మూవ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ ఆగి దెన్ హెయిర్ స్ప్రే అప్లై చేసుకోవాలి. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఇస్ అ మస్ట్, లేకపోతే హెయిర్ కి డామేజ్ అవుతుంది. హెయిర్ కర్లింగ్ విత్ ఐరనింగ్ మెషిన్ కొంచెం టెక్నిక్ యూజ్ చేస్తే చాలా ఈజీ, అందులో కంగారు పడాల్సింది ఏది ఉండదు. సో ఫస్ట్ మనం హెయిర్ కర్లింగ్ కోసం సెక్షన్స్ తీసుకోవాలి హెయిర్. సో ఇదంతా ఒక సెక్షన్. మనం ఎంత సన్న సెక్షన్స్ తీసుకొని హెయిర్ కర్ల్ చేసుకుంటే మనకి హెయిర్ కర్లింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ సెక్షన్ నంబర్ వన్. సో టూ హాఫ్స్ చేసుకొని దీన్ని టూ హాఫ్స్ చేస్తాం. ఎప్పుడైనా సరే మనం కర్లింగ్ చేసేటప్పుడు బ్యాక్ నుంచి వస్తే ఫ్రంట్ హెయిర్ అడ్డు రాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని టూ సెక్షన్స్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ నేను అలాగే ఉంచేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ని నేను ఇప్పుడు ఒక సెక్షన్ లాగా డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా దాన్ని సెక్యూర్ చేస్తున్నాను. దిస్ షుడ్ బి మై సెకండ్ సెక్షన్ అండ్ ఇది ఒక సెక్షన్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పార్ట్ మీద మనం కర్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పెట్టి ఒకసారి ట్విస్ట్ చేసి ఒక రౌండ్ తిప్పి ఈ పార్ట్ ని ఇలా కిందకేసి స్లోగా డ్రైవ్ చేయాలి. స్లోగా మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఇంత సెక్షన్ కూడా పనికిరాదు, దీన్ని ఇంకా తిన్ సెక్షన్ చేసుకోవాలి. సో అది మనం టూ సెక్షన్స్ చేసుకోవాలా త్రీ సెక్షన్స్ చేసుకోవాలా, ఇట్ ఈస్ కంప్లీట్లీ యోర్ విష్. సో దిస్ పార్ట్ ఫస్ట్ థింగ్ హోల్డ్ ఇట్ దిస్ వే, హోల్డ్ ఇట్ దిస్ వే, టర్న్ ద మెషిన్, టర్న్ దీన్ని కిందకేసి స్లోగా కిందకి రావాలి. స్లోగా తీసుకుంటామో నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను. మనకి కర్ల్స్ అంత బ్యూటిఫుల్ గా వస్తాయి. ఫస్ట్ దిస్ వే, ఫస్ట్ టర్న్, దెన్ ట్విస్ట్ అండ్ మూవ్ ఇట్ స్లోలీ డౌన్. లాస్ట్ లో తీసేటప్పుడు కొన్ని కొన్ని స్టాండ్స్ కి ఇట్లా మీరే దాన్ని ఎండ్ లో టర్న్ చేయొచ్చు అన్నట్టు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐదర్ ఈ స్ట్రాండ్స్ ని పెద్ద పెద్ద స్ట్రాండ్స్ తీసుకుంటారు, అప్పుడు కర్ల్స్ రావు మనకి, లేదా ఈ ఐరనింగ్ టాంగ్స్ ఉంటాయి కదా ఇవి ఈ ఐరనింగ్ మెషిన్ ని లూజ్ గా పట్టుకుంటారు, అప్పుడు కూడా కర్ల్ టైట్ లో ఉండదు, లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక సైడ్ ఇలా చేసేసుకున్నాను కదా కర్ల్స్, ఏం పర్వాలేదండి, ఒక్కసారి ట్రై చేస్తే రాదు, ఒక 100 సార్లు ట్రై చేస్తే వచ్చింది అనుకోండి. నేనైతే ఇప్పటికీ అంత పర్ఫెక్ట్ అని చెప్పాను కానీ బట్ ఐ కెన్ స్టిల్ మేనేజ్ అని మాత్రం చెప్పచ్చు. సో ది సేమ్ విత్ యూ, వస్తే వెంటనే వచ్చేస్తుంది, లేకపోతే ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. సో ఒక సైడ్ అయిపోయింది కదా, ది సేమ్ టెక్నిక్ ఇటువైపు కూడా. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఈ పార్టిషన్ కి వస్తాం అనమాట. థిన్ స్ట్రాండ్ తో స్టార్ట్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు, స్కాల్ప్ కి అస్సలు టచ్ చేయదు, ఫింగర్స్ కూడా బర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్.
సో ఇక్కడి వరకు కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఈ పార్ట్ ని, క్రౌన్ పార్ట్ ని మనం లీవ్ చేసినప్పుడు ఐదర్ మనం ఇక్కడైనా కర్ల్స్ తిప్పుకోవచ్చు, లేదా ఆ క్రౌన్ పార్ట్ ని టూ హాఫ్స్ చేసి ఇటు కర్ల్స్ అటు కర్ల్ తిప్పుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఏ డైరెక్షన్ లో కావాలో ఆ డైరెక్షన్ లో వేసుకోవచ్చు. This side is done. ఈ సైడ్ అయిపోయింది కదా, ఇంకా మిగిలిన ఈ కొంచెం పార్ట్ ని కూడా స్టైల్ చేసేసుకుందాం. మనం ముందరే స్ప్రే చేసాం కాబట్టి హెయిర్ ఫిక్సింగ్ స్ప్రే అనమాట కర్ల్స్ లో ఉంటాయి, లేదంటే మొత్తం కర్ల్స్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ మీ ఫింగర్స్ తో వాటిని ఓపెన్ చేసేయచ్చు, అప్పుడు కొంచెం బౌన్సీగా కూడా కనిపిస్తుంది హెయిర్. యాజ్ సచ్ గా ఇంకా కోంబ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఫింగర్స్ తో దాన్ని స్టైలింగ్ చేసేసుకోవచ్చు. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా వదిలేయచ్చు. ఆల్స్ ఇలా ఒక సైడ్ టై చేసుకొని ఒక సైడ్ కూడా వదిలేయచ్చు. దట్స్ ఇట్, యూఆర్ డన్ విత్ ద బ్యూటిఫుల్ కర్ల్స్ హెయిర్ స్టైల్. ఈ ఫోర్ హెయిర్ స్టైల్స్ మీకు బాగా నచ్చుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. అండ్ మీకు బాగా నచ్చిన హెయిర్ స్టైల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. బిఫోర్ ఐ క్లోజ్ దిస్ వీడియో ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నాను, ఒక్కసారిగా చూసిన వెంటనే ఈజీ అనిపించినా కూడా ట్రై చేస్తున్నప్పుడు రాకపోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వదు, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. సో అంతేనండి, ఇంకొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సండే హోయా మండే, రోజ్ కావో అండే అనే గడే కిడ్స్ డాక్టర్ అవే అంటారు కదా, అందుకనే ఇవాళ నా వీడియోలో ఎగ్ రెసిపీస్ ఫటాఫట్ అయిపోయే వెరైటీస్ మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఏ మాత్రం లెట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పఫ్ అన్నమాట. ఎగ్ పఫ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జనరలీ ఎగ్ పఫ్ అంటే చాలా పెద్ద ప్రొసీజరు, ఓవెన్ ఉండాలి అని అనుకుంటారు కదా. ఫటాఫట్ చేసేద్దాం మనం.